ఎందుకు పదిహేను రోజులు ఆరాధించాలండి అంటే మనకు భాద్రపద మాసంలో అంతిమపక్షం ఆశ్చర్య మాసంలో మొదటి పక్షం మొత్తం ముప్పై రోజులు ఈ సమయాన్ని యమదంష్ట్రలు అని పిలిచారండి అంటే యముని కోరలు అని అర్థం కోరలు ఏం చేస్తాయి నవలేస్తాయి అలాగా ఈ సమయంలో ఎక్కువ మంది మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాతావరణంలో మే వాతావరణంలో మార్పులు కావచ్చు జల కాలుష్యం కావచ్చు ఈ ఉష్ణశక్తి తక్కువగా ఉన్నందువలన శరీరంలో అనారోగ్యాలు ప్రకోపించవచ్చు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎప్పుడైనా సరే మనకు ఉష్ణశక్తి బాగున్నప్పుడు అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి ఉష్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు అనారోగ్యాలు ప్రకోపిస్తుంటాయి కారణం ఏమిటి మనకు తెలుసు ఎండ బాగా కాస్తే బ్యాక్టీరియా ఉండదు నశించిపోతుంది ఎండ తక్కువగా కాసినట్లయితే వరుసగా వారం రోజులు ముసులుపడినట్లయితే మనకు అన్ని అనారోగ్యాలు చేసే అవకాశాలే పెరుగుతాయి లాగా కాబట్టి ఈ అనారోగ్యాలు అనారోగ్యం ఉన్నవాడికి పెరుగుతాయి లేనివాడికి పుడతాయి తట్టుకోగలవాడు నిలబడతాడు తట్టుకోలేనివాడు మరణిస్తాడు అందుకని ఈ రెండు పక్షములు కూడా మరణానికి సంకేతంగా భావన చేశారు అయితే మనకు కృష్ణపక్షంలో అమావాస్య ప్రధానమైనది అది పితృదేవతలకు సంబంధించిన తిథి దానికి పితృలే అధిపతులు పౌర్ణమి దేవతలకు సంబంధించినదిగా భావిస్తారు అందుకనే ముప్పై మూడు పూర్ణిమల నోము మొదలైనటువంటి నోములు కానీ పూర్ణిమ హోమము మొదలైనటువంటివి కానీ పూర్ణిమ పూజ కానీ అవన్నీ కూడా దేవతలకు సంబంధించిన వాటినిగా మనం పౌర్ణమి నాటికి చేసుకుంటుంటాం ఆ తర్వాత కృష్ణపక్షంలో ఒక్కొక్క కళని పితృదేవతలు స్వీకరిస్తారు కాబట్టి ఈ రెండవ పక్షం కృష్ణపక్షం అంతా కూడా పితృదేవతలకు సంబంధించినది అని భావిస్తారు భాద్రపద మాసంలో చివరి పక్షము మాసంలో మొదటి పక్షము యమదముష్టలు అయినప్పుడు ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షము కాబట్టి ఆ సమయంలో పితరులను మనం ఆరాధించాలి ఆశ్చర్యమాసంలో అది శుక్లపక్షము కాబట్టి దేవతలను మనం ఆరాధించాలి